డిపెండెంట్కి రాదు. ఈ రెండు అందులో లేవు జీపీఎస్ లో. మెయిన్ పెన్షన్ అయితే ఇచ్చారు అందులో కూడా. ఇది అసలు వాస్తవం మనం తెలుసుకుని చేయాల్సింది. రెండోది ఎందుకు అంత అవుతుంది అంటే భారాలు ప్రభుత్వాలు ఏ పని చేయకుండా కూర్చోబెట్టి ఇప్పుడు 25-30లో ఉద్యోగాల్లోకి వస్తారు మాక్సిమం 30-35 58 వరకు రిటైర్మెంట్ ఇప్పుడు 60 పెంచారు 62 అనుకుంటే ఒక 30 పని చేస్తున్నారు. వీళ్ళ ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకుంటారుగా, డబ్బులు బాగానే ఉన్నాయి కాబట్టి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు 80-90 దాకా వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఏదో తీవ్ర అనారోగ్యాలు లేకపోతే అంటే ఒక 30 పాటు ఈ జీతం ఇంకొక 30 పాటు అవి భరించాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి? అది ఇక్కడ అసలు సమస్య. దానికి ఒక ఎమికబుల్ సొల్యూషన్ అని అప్పుడు సిపిఎస్ పెట్టారు. ఈ గొడవల తర్వాత ఇక్కడ జీపీఎస్ పెట్టారు. నువ్వు ఓపీఎస్ తేవాలి అంటే భారీ తేడా. ఇప్పటికే హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు వర్కౌట్ చేయలేకపోయినాయి. ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా అదే ఇష్యూ, జస్ట్ హామీలు ఇస్తారు. కాబట్టి అట్లాంటి ఇష్యూస్ అన్నటువంటి దాన్ని ఎంత కెలక్కుండా ఉంటే అంత బెటర్. రెండవది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అసలు తన ఎజెండాతో నడిచే పరిస్థితిలో లేడు. ఇంకొకటి, 10 సంవత్సరాల పాటు చంద్రబాబు ఆయన కొడుకునే వారసుడు కానీ నొప్పేసుకున్నారు.